నాందేడ్లో బీఆర్ఎస్ చేరికల సదస్సుకు సర్వం సిద్దమైందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న ఇంద్రకరణ్ రెడ్డితో మా ప్రతినిధి దివాకర్ ఫేస్ టు ఫేస్ లో బీఆర్ఎస్ చేరికల సదస్సుకు సర్వం సిద్ధమైంది ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి మహారాష్ట్ర వాసులు సీఎం కేసీఆర్ గారి రాక కోసం ఆప్యాయంగా ఎదురు చూస్తున్నారు ఈ ఏర్పాట్లను గత కొన్ని రోజులుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి జాతీయ స్థాయిలో విస్తరణ బీఆర్ఎస్ విస్తరణ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి చేరికల సదస్సు ఈ సదస్సు ఎట్లా ఉండబోతుంది సీఎం గారి షెడ్యూల్ ఎట్లా ఉంటుంది మొట్టమొదటిగా చేరికలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత వారి సందేశం ఉంటుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఖమ్మంలో బహిరంగ సభ బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము ఇక్కడ చేరికల కార్యక్రమం పెట్టుకున్నాం బహిరంగ సభ అని పెట్టలేదు దీనికి కూడా పెద్ద విశేషమైన సభ ఈ యొక్క ఆదరణ లభిస్తూ ఉంది మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్క మనిషి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు మేము ఖచ్చితంగా తెలంగాణ రోడ్డు మోడల్ మేము మాకు కావాలి తెలంగాణలో ఏ సంక్షేమం జరుగుతుందో మాకు కూడా కావాలంటున్నారు అంటే మహారాష్ట్రలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర కొంతమందికి భూములు ఉన్నాయి వాళ్ళకు రైతు బంధు వస్తుంది విద్యుత్ శక్తి ఫ్రీగా వస్తుంది రైతు బీమా వచ్చింది కళ్యాణ్ లక్ష్మి షాదీం వరకు పెన్ సంక్షేమం కూడా వాళ్ళు దొరికింది వాళ్ళు ప్రతి ఒక్కరు కళ్ళతో చూస్తున్నారు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఆ విధంగా వాళ్ళకి నమ్మకం ఏర్పడది తెలంగాణ రాష్ట్రం అనేది ఎనిమిది సంవత్సరాలలో మనం ఇంత గొప్పగా చేసుకున్నామంటే భారతదేశం చేయడానికి ఏం పెద్ద ఆలస్యం పట్టదని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అన్ని ఆలోచించుకున్నారు వనరులు ఉన్నాయి దాన్ని మనం సరిగా యుటిలైజ్ చేసుకుంటే నీరు ఉంది భూమికి నీళ్ళు ఇచ్చడానికి మనకు అవకాశం కూడా ఉంది సూర్యరశ్మితో కానీ ఇంకా ఇంకో రకంగా కానీ విద్యుత్ శక్తి కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం కూడా ఉంది ముద్దులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే కూడా రెండు వేలు రూపాయలు ఇవ్వడానికి కూడా శక్తిగా ఉంది మరి ఇలా డాలర్ రేటు ఉన్నటువంటి ప్రభుత్వము ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలకు తీసుకుపోయింది రూపాయి విలువ ఎంత పడిపోయిందో మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా మనం పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర విపరీతంగా పెంచేసి ప్రజలు ఎక్కడ పోయినా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు మరి నేను మొన్న జరిగిన బడ్జెట్లు పెట్టినటువంటి బడ్జెట్లో పూర్తిగా నిరుత్సాహపరిచే బడ్జెట్ మనకి అందరు కళ్ళకు కనబడతా ఉంది నేను చూస్తున్నాం సార్ ఇంగోలి గేటు గురుద్వార మైదానం నుంచి ఎటు చూసినా కానీ కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేస్తున్న భారీ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి అంటే మిగతా వారు కూడా అంటే ప్రధానంగా శివసేన బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన ప్రధాన పార్టీ నాయకులు కూడా చేరేందుకు ముందుకు వస్తున్నారు అంటే ఎందుకు ఈ ఇక్కడ మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎందుకు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక పార్టీలో చేరుతున్నారంటే ఈ పార్టీ సంక్షేమము ఈ పార్టీ పట్ల ప్రజల ఆదరణ భారీగా ఉంటేనే ఎవరు చేస్తారు వాటి వాటిని పోయి ఎవరు చేరరు అందుకోసమే ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా దేశీయ మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఎందరో మంది కాపీ కొడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం మిషన్ భగీరథ ఇవల్ల ఎండాకాలం వచ్చిందంటే పల్లెటూర్లలో కానీ ఎక్కడ పోతే ఎమ్మెల్యేలు పోయినా కలెక్టర్స్ పోయినా మరి బిన్నెలు అడ్డం పట్టుకో పట్టుకొని అడ్డం నిలబడి వారు ఇవాళ నాకు దర్శనం మటుకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చి ఇప్పటిదాకా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు ఇప్పటికి చూస్తుంటే సమస్యలు నూటికి నూరు శాతము తొలిగిపోయినాయి నీళ్ళ గురించి ఎవరు అడుగుతలేరు విద్యుత్ శక్తి గురించి ఎవరు అడుగుతలేరు రైతు పెట్టుబడి వచ్చాక ఎక్కడ కూడా ఆత్మహత్యలు లేవు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఇవాళ పెన్షన్ మహారాష్ట్రలో ఎక్కడ పోయినా కానీ పెద్ద పెద్ద ఊరు ఐదు వేల జనాభా ఉంటే కూడా నూరు పెన్షన్ లేవు అది కూడా మూడు నెలలకు కోసారి ఇస్తున్నట తెలంగాణలో ఐదు వేల జనాభా ఉంటే ఖచ్చితంగా పదిహేను వందల మందికి మనం పెన్షన్ ఇస్తాం ముప్పై పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్ గ్రామంలో జనాభాలో మనం పెన్షన్ ఇస్తున్నాం అది కూడా రెండు రూపాయలు రూపాయలు ప్రతిదేనా మనం పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు మూడు వేల పదహారు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందా ఇవాళ మేము ఈ స్కీమ్స్ అని కూడా రేపు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనం ప్రకటించుకుంటే రేపు రాబో రోజులలో భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క ప్రజలకు ఏదైతే ఉన్నాయో నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రణాళికలు రూపొందించుకొని ఉన్నాడు కాబట్టి ఈ సభ ద్వారా రేపు పార్టీ మరి వెళ్ళడానికి పార్టీ మరి ఇంకా వైభవంగా తీసుకుపోవడానికి కూడా ప్రణాళికలు చేయబోతున్నారు ఇది తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉంటున్నాయని చెప్పి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటున్నారు రేపు కేసీఆర్ గారు మొదట గురుద్వారా దర్శనం తర్వాత ఇక్కడ సదస్సులో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు ఆ సందేశం వినేందుకు మహారాష్ట్ర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నీ శ్రీకాంత్ దివాకర్ టీ న్యూస్ నాందేడ్ నుంచి